వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానిచ్చేత లేదంటూ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఎంతోమంది ప్రాణత్యాగ ఫలమని, వారి త్యాగానికి కానివ్వమంటూ తెగేసి చెప్తున్నాయి. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి భవిష్యత్ తరాలకు ప్లాంట్ను అప్పగిస్తాము అంటున్నాయి. ఒకప్పుడు 10%, 20% షేర్లు డిజిన్వెస్ట్మెంట్ అంటూ భయపెట్టిన కేంద్రం ఈసారి వ్యూహాత్మక అమ్మకం పేరిట ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆరాటపడుతోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేశంలోని ప్రైవేట్ ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించడంలో మాత్రం వివక్ష చూపుతూ వస్తోంది. ఫలితంగా ఇతర ప్లాంట్లలో టన్నుకు 40% ముడి పదార్థాలకు వ్యయమవుతుండగా సొంత గనుల్లోని విశాఖ స్టీల్ ప్లాంట్కు 65% వ్యయమవుతోంది. దీనివల్ల కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ కారణంగా గత 4 ఏళ్లలో 3 ఏళ్ల పాటు నష్టాలు చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు 20,000 కోట్ల పైనే అమ్మాయి. అయితే స్టీల్ ప్లాంట్ గత 30 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పనుల రూపేణా 40,000 కోట్ల రూపాయలు చెల్లించడం గమనార్హం. ఆర్థిక సరళీకృత విధానాల పేరిట అప్పటి యూపీఏ, ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వాలు చాలా కాలంగా స్టీల్ ప్లాంట్ నుంచి 10%, 20% షేర్లు ఉపసంహరించాలని నిర్ణయించాయి. కార్మిక సంఘాలు ఆందోళన, కొన్నిసార్లు మార్కెట్లో సరైన ధర రాకపోవడం వల్ల ఆ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ దక్షిణ కొరియాకు చెందిన పోస్కో సంస్థకు రెడ్ కార్పెట్ పరుస్తూ స్టీల్ ప్లాంట్ భూమిలో ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకుంది. దానిపై ఆందోళన కొనసాగుతూ ఉండగానే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ స్ట్రాటజికల్ సేల్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్లాంట్ ఆధీనంలో ఉన్న అనుబంధ సంస్థలను వ్యూహాత్మక అమ్మకంలో చేర్చాలా, ప్రత్యేకంగా ఉంచాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రికి అప్పగించారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీ వేసినట్లు స్టీల్ ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. కమిటీ కూడా ఆమోదం తెలిపితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఉద్యోగ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక
గత కొన్ని రోజులుగా విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రైవేట్ పరం చేయడానికి సంబంధించి అనేక రకాల నిరసనలు అయితే మిన్నంటుతున్నాయి. కానీ కేంద్రం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న ఉద్యమాలు కావచ్చు, విశాఖ ఉక్కును ఎంతవరకు కాపాడే అవకాశం ఉంది, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏవైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వస్తు కాల్ చేసి మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మనతో మాట్లాడే పబ్లిక్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి. ప్రాంతంలో ఉన్నది మొత్తం ఒకటే నమ్మ మేజర్ది, మన కన్స్ట్రక్షన్ చేసుకో సొంతంగాను ప్రతిష్ట అంటే ఇప్పుడు పొగడ్డం కాదు, కానీ తీర ప్రాంతంలో ఉన్నది ఇది. దాని చేత ఏంటంటే దీని మీద 51% ఇమీడియట్ గా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడాలు, లేకపోతే నిర్మాణంలో వస్తాయి అవన్నీ, ఎక్కడెక్కడ ప్రచారం చేయొచ్చు, ఈ షీల్డ్ అక్కడ జరుగుతుందని, ఈ షీల్డ్ పని ఉందని ప్రచారాలు చేస్తారు, అది వేరు. కానీ తీరుతాయి 51% అక్కడే ఉండాలి. నిర్మాణంలో కానీ నిర్వహణలో కానీ ఎవరు చేసి ఉండకూడదు. ఆ డెవలప్మెంట్ కావాల్సింది కూడా క్యాపిటల్స్ కానీ ఇవన్నీ సిస్టమ్ ఉన్నవి, వాళ్ళకి అదే ఉండాలి. ప్రైవేట్ అనేది ఏంటంటే మీకు మిగతా అడ్వర్టైజ్మెంట్స్ లేదా ప్రైవేట్ మన దీనికి వర్క్ లో ఉండాలి. వర్క్ అంటే బయట ఏరియాస్ పలానా ఏర్పాటు చేసాం, పలానా విమానాలు వచ్చాయి, అందరికీ తెలియడం కోసం. బట్ గవర్నమెంట్ చేతిలోనే 100కి 100 సార్లు కొనసాగాలి. తర్వాత తీర ప్రాంతంలో పెట్టింది ఇది, అంతేకాదు ప్రతి రాష్ట్రానికి నిర్ణయం తీసుకుందంటారా? ఎవరి కేంద్రానికి తెలిసిందా తెలియదే కాదండి, మన అభిప్రాయం ఒకటేనండి, తీర ప్రాంతంలోనే ఉండాలి. తీర ప్రాంతంలో ఉన్నదాని ఇటువంటి ఏమి ఉండకూడదు, తీర ప్రాంతంలో ఉన్నదాని ఉండకూడదు. మధ్యలో ఉన్నామనుకోండి, నమస్కార నాతో ఒకరితో ఒకళ్ళు చేంజ్ చేసుకుంటారు. ఇది తీర ప్రాంతంలో ఉన్నది ఒక్కటి, ప్రతి రాష్ట్రానికి ఒక శీర్షం కావాలండి. ఇప్పుడు నిన్న ప్రభుత్వం అనేది మారుతూ ఉంటే వస్తూ ఉంటారు వీరు సంగతి, కేంద్ర ప్రభుత్వం అనేది వచ్చింది 40 ఏళ్ళు వచ్చింది, 10 సంవత్సరాలతో స్టార్ట్ అయ్యింది. ఈ సెన్సస్ అని తీయాలంటే పెద్ద స్టోరీ. బట్ ప్రతి రాష్ట్రానికి ఒక సీరియల్ ప్లాన్, రాష్ట్రానికి అంటే రాష్ట్రానికి తీసేయడానికి ప్రయత్నం జరుగుతుంటే మీరు ప్రతి రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ అంటే అది కుదరదు. శాంతారు గారు చెప్పనమ్మా, ఉన్నవే తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే మీరు కొత్త ప్రతిపాదన తెర మీద తీసుకొస్తున్నారు కదా? తీసుకొస్తారండి, డెవలప్మెంట్ నెక్స్ట్ డెవలప్మెంట్ తీసుకురండి, నెక్స్ట్ డెవలప్మెంట్ తీసుకురండి, దానికి సబ్సిడీస్ ఇవ్వండి. ఎవరైతే కొనుక్కుంటారో, అంటే ఇప్పుడున్న ఈ ప్రతిపాదన ఆగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి వస్తుందా అనేది పక్కన పెడదాము. సబ్సిడీలు ఇవ్వండి, 15,000 కోట్లు సబ్సిడీ పొడిగించండి, ఇవ్వండి. ఇన్ని కిలోమీటర్ దారి కొనుక్కున్న వాళ్ళకి ఇవ్వండి, ప్రైవేట్ యాస్ పెట్టండి. ఇప్పుడు ఇదే సీరియల్ ప్లాంట్ యాడ్ ప్రొడక్షన్ ని ఇంకో దగ్గర అమ్మొచ్చు కదా, దాని సబ్సిడీ ఏర్పాటు చేయొచ్చు కదా. ఓకే, ఇతర ప్రాంతాలు అంటే చేయాలనుకుంటే మార్గాలు చాలా ఉన్నాయి, అంతేనా? అలా కదా అమ్మా, ఇప్పుడు స్టీల్ అనేది అవసరం అనేది ఒక ప్రాంతం ఏర్పాటు ఏదో ప్రాజెక్ట్ కడుతున్నారు, వెంటనే అదే ప్రైవేట్ వ్యక్తి ఈ సబ్సిడీ చేయండి, వాళ్ళకి కొంత బెనిఫిట్ అక్కడ చూపించండి. అంతేకాదు స్టీల్ ప్లాంట్ మారుస్తాం అంటే ఇది ఓకే అండి, పెద్ద ఇది అమ్మా స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలంటే గొప్ప. థ్యాంక్ యూ శాంత్ స్వరూప్ గారు, బట్ మీన్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్. మరొకాలు తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, సివియర్ అండి. అవునండి, మీ పేరు ఎక్కడ నుండి? నా పేరు సూర్య చంద్ర ప్రకాష్ అండి, కాకినాడ. ఏం పేరండి? సూర్యప్రకాష్, కాకినాడ. చెప్పండి సూర్యప్రకాష్ గారు. అదే స్పెషల్ టైప్ పెట్టారు కదా ఒక విశాఖ బుక్ కోసం, మాట్లాడండి. అవునా, మా అది వాళ్ళు మనకి ఏదో కడప బుక్ సాధించుకుందాం మనం అనుకుంటే ఉన్నదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మొత్తానికి పొట్టకుడ్డాన్ని చూస్తున్నారమ్మా. విశాఖ బుక్ సాధించుకుందాం మనం అనుకుంటున్నాం, ఇక చూస్తేనేమో మొత్తం విశాఖ స్టీల్ నే లాగేసి ప్రైవేటీకరణ చేద్దాం చూస్తున్నారమ్మా. బీజేపీ ప్రభుత్వం ప్రతిదీ కూడా మన ప్రైవేటీకరణ చేస్తుందమ్మా, చాలా దారుణం అమ్మా. రైల్వేని కూడా ప్రైవేటీకరణ చేస్తానంటది, విశాఖపట్నం అయితే మరీ చిన్న సూచన. నిన్న డ్రైవ్ నిర్వహించినప్పుడు కొందరు ప్రజలు చెప్పిన అభిప్రాయాలు, గతంలో అనేక ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రైవేట్ పరం చేస్తుంటే మనం ఊరుకున్నాం కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు, అప్పుడు ఒప్పుకున్నాం కాబట్టి ఆల్రెడీ అడుగు పడిపోయింది, ఇది చివరి అంకము, ఏం చేసినా ఆగదు, చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు, ప్రజలు ఏకతాటి పైకి రారు, అలా రానంత వరకు దీనికి సొల్యూషన్ ఉండదు అనేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? లేదమ్మా, మనం ఈ విషయంలో మాత్రం వెనక తగ్గితే మాత్రం మనకు ఇదే కదా, దీంతో పాటు చాలా కోల్పోతాం అమ్మా. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అంటే విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తామని చాలా రోజులైన సూర్యప్రకాష్ గారు చెప్పి ఇప్పటి వరకు దాన్ని యాక్సెప్ట్ చేసేది లేదండి. ఎందుకంటే మనం ఇలాగే మనం పోరాడి పోరాడి సమకేంద్రం కోసం ఉద్దేశం కదా, అది లోకోదాకం తీసుకున్నారు. ఈసారి అప్పుడు 32 మంది తెచ్చిపోరు, ఇప్పుడు 3 మంది తెచ్చిపోయినా పర్లేదు, మనం సాధించుకుంటే మంచిదమ్మా. దానికోసం మేము సిద్ధంగా ఉన్నామా, నేను ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కాకినాడ. ఓకే, థ్యాంక్ యూ సుప్రకాష్ గారు, మీ యొక్క సీవీఆర్ చేసే ఈ ప్రోగ్రామ్కి చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ అండి. మరొకాలు తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి.
చూస్తున్నారు కదా, మొత్తానికైతే సాధించుకుని తీరుతాము, ఎంతమంది ప్రాణత్యాగ ఫలంగా వచ్చిన విశాఖను వదులుకునేది లేదు. విశాఖ ఉక్కు అన్న పేరు చాలు, ఉద్యమానికి ప్రతిరూపాలు మదిలో మెదులుతాయి అంటూ కూడా కాలస్ చెప్తున్నారు. ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్తో పోరాడి సాధించుకున్న అంశం ఇది. ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు, నిరసనలను పలు రూపాల్లో వ్యక్తం చేస్తాము, ఖచ్చితంగా సాధించుకునేంత వరకు ముందుకు సాగుతాము అంటూ అంటున్నారు. అంటే ఎంతవరకు ఇది కార్యరూపం దాలుస్తుంది అన్నదే ప్రస్తుతం తెర మీద చూడాల్సిన అంశము. కొందరు సాహిత్యకారులు ఎన్నో పాటలు రాస్తే నేపథ్య గాయకులు తమ గాత్రాన్ని అందిస్తారు. అటు ఉక్కు సంకల్పంతో ఇటీవల ప్రజాబాహుళ్యంలోకి అనేక విషయాలను కూడా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్క వాదనను వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి అంశాలు చెప్తున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే విశాఖ అంశాన్ని వాడుకుంటున్నారు, తప్పితే దాన్ని కాపాడాలన్న సంకల్పం మాత్రం ఏ ఒక్కరికి కనిపించట్లేదు అనేసని ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. దీంతో పాటు ప్రజలంక ఏకతాటిపైకి వస్తేనే విశాఖ ఉక్కును సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇక విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు అంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రాణత్యాగం వల్ల ఆంధ్రాకు దక్కిన గౌరవం విశాఖ ఉక్కు అని ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించి ఓ గీతాన్ని ఆలపించడం జరిగింది, అదొకసారి చూద్దాం. రక్తం మరుగుతుంది, భగ 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 బాగుండె మండుతుంది, మండుతుంది. ఎవ్వటురా అమ్మేది, ఎవ్వటురా కొనేది, కొంటానికి ఆడెవ్వడు, అమ్మటానికి ఎవ్వడు. ఇది మా బతుకుల దిక్కు, జాతిని నడిపించే దేశమెన్ను పూసల్లో పానెత్తును గడ్డ కట్టి నిలిచిన విశాఖ ఉక్కు ఆ జీవన హక్కురా. విశాఖంటే చేపలు పట్టే ఊరు, భీముని పట్నం కంటే చాలా చిన్న పల్లెటూరు. విశాఖ పోర్ట్ వచ్చినాక పెద్ద పట్నమైంది, స్టీల్ ప్లాంట్ షిప్ యార్డ్ తో మహాపట్నమైంది. హిందుస్థాన్ పెట్రోలియం డీసీఐలు, విశాఖ ఉక్కు బిహెచ్ఎల్ ఎన్టీపీసీ, ఇలా ఇలా ఇంతకంత ఎంతెంతో ఎదిగింది. ఎవ్వడురా అమ్మేది, ఎవ్వడురా కొనేది, అమ్మటానికి ఆడెవ్వడు, కొనటానికి ఈడెవ్వడు. కంచె దూకి కాషాయపు ఆవు చేను వేసినట్టు, హిందుస్థాన్ టింకును మాయం చేసింది చాలు. మోడీ వచ్చి పబ్లిక్ సెక్టార్ నే అమ్మేస్తుంటే, సిఐని మొత్తంగా ప్రైవేటుకు ఇస్తానంటే, కార్మికుల నెత్తురంతా ఎర్రని జెండై ఎగిరి, బతుకు చెడ్డ బిడ్డలంతా బిగిసిన పిడికిళ్ళు ఎత్తి కబడ్డారు మోడీ.
ఎవడురా అమ్మేది, ఎవడురా కొనేది, అమ్మటానికి ఆడెవ్వడు, కొనటానికి హీడెవ్వడు. వార్డుల్లో 20 లక్షల మందితో ఆసియాలో వేగంగా పెరుగుతున్న నగరం ఇది. కాటువాకలోన నేడు 2 లక్షలకు పైగా తలసరి. పాటలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఆసియాలోనే ఎంత గొప్పగా ఎదిగింది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో మేడం, నేను భాస్కర్. నా పేరు చెప్పండి. భాస్కర్ గారు చెప్పండి. మేడం, అసలు యాక్చువల్గా పబ్లిక్ లిమిటెడ్ పబ్లిక్ కంపెనీ అంటే ఎవరిది? ప్రజలదండి. అంటే మనందరిది, మీది నాది మనందరిది. అలాంటి పబ్లిక్ కంపెనీకి నష్టం వస్తుంది అంటే మీకు నాకు నష్టం వస్తుంది డెఫినెట్ గా. ఇది మనం చాలా సీరియస్ గా టేకప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రొడ్యూస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా హై అండి, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అదే మీరు టాటా స్టీల్స్ తో కంపేర్ చేస్తే టాటా స్టీల్ ఎంత, జంషెడ్పూర్ ఎంత బాగా నడుస్తుంది, అది ప్రైవేట్ది, ఇది పబ్లిక్ లిమిటెడ్ గా. ఇది కంపెనీ ఏమో గవర్నమెంట్ కంపెనీ. ఎవ్రీ టన్ దగ్గర ఇద్దరికి 4000 రూపాయల డిఫరెన్స్ అండి. ఈ 4000 రూపాయల వల్ల డెఫినెట్ గా దేవతలు నష్టాల్లో కూరుకుపోయిందండి. ఇప్పుడు నా నష్టాల్లో కూరుకుపోయింది ప్రైవేట్ చేస్తున్నారైతే డెఫినెట్ గా నేను మామూలుగా ఒక సిటిజన్ గా నేను డెఫినెట్ గా నేను దాన్ని చేయాలి కంపల్సరీగా చెప్తాను. ఇంకోటి ఏంటంటే, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోవట్లేదు, అక్కడే ఉంటుంది. ఓన్లీ మేనేజ్మెంటే మారుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్ళట్లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుంది. ఎటు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ వాళ్ళని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత పెద్ద స్ట్రైక్ చేసి మోటార్ సైకిల్ మీద ఆటల మీద అరుస్తున్నారు, చాలా మంది పాటలు పాడుతున్నారు, ఇదంతా ఎవరి గురించి అండి? ఓన్లీ ఎంప్లాయీస్ నష్టపోతారనే కానీ కంపెనీకి ఏమవుతుందని ఎవరు బాధపడలేదు. ఎంప్లాయీస్ వాళ్ళకైతే నష్టం వస్తుందని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియాలో తీసుకుంటే సంఘటిత కార్మికులేమో 8%, అసంఘటిత కార్మికులు చెప్పిన దాని ప్రకారం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉంటుంది అని చెప్తే ఇంతలా రార్థాంతం జరిగే అవకాశమే లేదనా? ఉద్యోగ భద్రత అది సెకండరీ పాయింట్ అండి. ఎందుకంటే సంఘటిత కార్మికులు అంటే గవర్నమెంట్ లో పనిచేసే కార్మికులు 8%, అసంఘటిత కార్మికులు నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ లో ప్రైవేటైజేషన్ లో పనిచేసే వాళ్ళు 92% ఉన్నారు ఇండియాలో. అంటే రెక్కడితే కానీ దొక్కాన్ని ఏంటంటే కార్మికులు 92% ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు కానీ ఇటువంటి వాటికేమో రోడ్ల మీదకి ఎక్కి పెద్ద పెద్ద హత్తాళ్ళవి చేసి చేస్తున్నారు. వాళ్ళకేమో అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ఉద్యోగస్తులు వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా కంపెనీలో పనిచేశాను. అంటే మనం సపోర్ట్ చేయాల్సింది ఉద్యోగులకు కాదు, మన వ్యవస్థ అంటే తరలిపోతున్న మన ఆస్తికి సంబంధించి, అంతేనా? అవునండి. ఇంకోటి కూడా చెప్తున్నా మేడం, ఇంకో విషయం కూడా చెప్తున్నా. హలో చెప్పండి భాస్కర్ గారు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఏపీ స్కూటర్స్, హిందుస్థాన్ జింక్, నెక్స్ట్ గోదావరి ఫెర్టిలైజర్స్, అలాగే ఆల్బిన్, ఈ కంపెనీలన్నింటినీ చేస్తారండి. అయితే ప్రైవేట్ చేశారు. చేసినప్పుడు ఆ కంపెనీలో పనిచేసినాడుగా మేము కూడా ఇలాంటి రోడ్డు తెచ్చి మాకు చాలా నష్టపోతాను అనుకున్నాం. కానీ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే, ప్రైవేట్ అయిపోయాక మాకు చాలా బాగుంది, మా శాలరీస్ అవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మరి కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. చెప్పండి గురుమూర్తి గారు. మాట్లాడండి. మేడం నమస్తే, నేను స్టీల్ ప్లాంట్ వర్క్ చేశాను. ఓకే, ఎగ్జాంపుల్ అయితే మీరు 21 వర్క్ చేశాను. మొత్తం ఇప్పుడు 87 లో ప్లాంట్ క్లోజ్ చేస్తారు. అప్పుడు మిట్టల్ వచ్చారు ఇండస్ట్రీస్ అప్పుడు అహూజా గారు ఎవరిని ఉండేవారు. ఆయన ఏంటంటే ప్రధానమంత్రి ఎవరికన్నా రాజీవ్ గారి ఇంటర్వ్యూ 2 మినిట్స్ ఇంటర్వ్యూ వల్ల తీసుకొని 10 నిమిషాలు ఎక్స్టెండ్ అయింది. తీసుకొని ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేశారు. ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ప్లాంట్ కొంత రాసులు రన్ అయింది. అంటే మైన్స్ లేపడం వల్ల ఇప్పుడు గాంధీ జనాభా బయన్స్ ఎందుకు ఇచ్చారు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి, ఇంత పెద్ద పబ్లిక్ సెక్టర్ కి బయన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళు ఇస్తే సక్సెస్ అవుతుంది. అక్కడ ఇస్తే ఎంత అండి? నేను వర్క్ చేశాను ఎస్ఎంఎస్ మాట్లాడింది. విన్నారా గురుమూర్తి గారు? ఆలకించారు, నేను చెప్తాను ప్లీజ్ అండి. అందుకని వెనక్కి వచ్చేసారు. కానీ 25 ఇయర్స్ డిజిఎం హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మెటీరియల్స్ హెడ్ గా
బ్లాస్టర్ క్యాప్టిఫై చేసాం, వరల్డ్ రికార్డ్ అది. ఎస్ఎంఎస్ క్యాప్టిఫై చేసాం, బ్లాస్టర్ ఎలిమెంట్ చేసాం, టర్బో పవర్ ప్లాంట్ చేసాం, ఎన్నో చేసాం. ఘనమెంతో ప్రస్తుతం అంతా అప్పులు అన్నట్టే ఉంది కదా మరి. ఇప్పుడు బాలకృష్ణ మేడం, ఇప్పుడు ప్లాంట్ డాక్టర్ బ్యాహూజ్ అయిన తర్వాత డాక్టర్ బిఎన్ సింగ్ వచ్చారు, ఆయన ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేశారు. మీటింగ్ కండక్ట్ చేసి మీ ప్లాంట్ ఇవి, మీ పిల్లలంతా కూడా సక్సెస్ అవుతారు. నేను ఎక్కడికి చైర్మన్ ని, మీ ప్లాంట్ హస్టల్ పనిచేసేవాడు అంతా పనిచేశారు. ప్లాంట్ టర్న్ ఓవర్ అయింది, ప్రాఫిట్ వచ్చాయి. టర్న్ ఓవర్ పార్క్ కట్టాం అక్కడ మేము, ఫస్ట్ బ్లూమ్ పార్క్ కట్టాం, ఫస్ట్ టర్న్ ఓవర్ పార్క్ పెట్టాం. ప్లాంట్ చాలా గ్రీనరీగా ఉంటదండి. బ్లాస్ట్ ఫర్నెస్ వరల్డ్ రికార్డ్ లో అక్కడ ఫిష్ పాండ్ కట్టాను నేను. బ్లాస్ట్ ఫర్నెస్ ఫిష్ పాండ్ అక్కడ ఉండదు, కట్టామండి. అప్పుడు ఎవరు దహరా గారు సిఎండి కట్టావు, అంత అంత ఫార్మర్స్ ఎక్స్చేంజ్ ప్లాంట్ లో కట్టాయంటే అదేంటి, అంత అందంగా ఉంటదండి ప్లాంట్. చాలా గ్రీనరీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. వరల్డ్ రికార్డ్ ఉంది అమెరికా, చైనా లేదు అలాంటి ప్లాంట్, జపాన్ లేదు, జపాన్ లేదు. ఒక్క వ్యవసాయ ఉంటే రష్యాలు ఉండాలి, రష్యా కట్టారు అది. వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ అందరూ హార్ట్ చాలా ఇల్లు రష్యాలు పనిచేస్తారండి. ఎంత బాగుంటుంది, మీరు సెక్టర్ 6 సెక్టర్ 7 వెళ్తారు, న్యూయార్క్ లో ఉంటుంది అది. ప్రతి ఇంటి ఎంత బాగుంటుందండి. అంటే ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడడానికి ముందుకు రావట్లేదు కదా మూర్తి గారు. అసలు సపోర్ట్ చేయాలి అంతేకాని, అసలు 2014 బీజేపీ అమ్మకి అప్పుడు సిఎండి ప్రెసిడెంట్ సిఎం తెలుసు, అది తెలుసు. ఆయన లెటర్ రాసినది అయిపోతుంది, ఉద్యమం చేయాలి ఇది. అంతేకాని ఆనాడు ఎంతమంది ప్రాణశాలం చేసి 1966లో షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ అంటే షూట్ చేస్తారు కదా పిల్లల్ని, అంటే ఉద్యమం చేస్తారు పిల్లల్ని కాదు. ఒక ఆయన అప్పుడు నేను అప్పుడే నా వయసు ఎంత, 66 అంటే చాలా చిన్న వయసు, అప్పుడప్పుడు ఇంజనీరింగ్ చదువుతుంది నాకు. ఒక అబ్బాయి ఉల్లిపాయలు తీసుకొస్తున్నాడు, ఉల్లిపాయలు పైకొచ్చి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు మేడం. పరిష్కారం అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మధ్యమ చేయగల వాళ్ళేంటో మొరాలిటీ డెవలప్ చేసి, ఇప్పుడు డెవలప్ చేసి ప్లాంట్ మీరు అంతా కస్టమర్ చేయండి. అప్పుడు డాక్టర్ బిఎంసీ మొరాలిటీ ఇచ్చారు, కష్టపడి చేసి ఎక్కువ టైం హాఫ్ అన్ అవర్ గా హాఫ్ అన్ అవర్ ఎక్స్టర్ తీసుకున్నా, ఎంతో బాగా చేసి ప్లాంట్ సక్సెస్ అయింది. అలవాటు అడ్డవాటు చేసి మీటింగ్ పెట్టి ఒక ఉద్యమంలోకి వచ్చి వాళ్ళందరి మనసులో ఇది వాళ్ళ ఆ ప్లాంట్ నా సొంత ప్లాంట్ చేయాలి కానీ, అంతేకాని ఎవరితో ప్రైవేట్ వచ్చేసేసి ఇది లక్షణాలు పనిచేస్తారు కదా వెళ్తే లేకపోతే ప్రైవేట్ వాళ్ళు సేవ్ చేస్తాండి వీళ్ళని తీస్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ గురుమూర్తి గారు. హలో నమస్తే అండి. మరో కాలర్ లైన్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లక్ష్మి అండి, ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి లక్ష్మి గారు. అంటే మా బ్రదర్ విశాఖలోనే జాబ్ చేశారు. ఓకే, అంటే అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం అవట్లేదండి. అంటే మన మనకి ఇలాంటి మన కొత్త ఎన్నో మనం కర్మాగారాలు ఏర్పాటు చేసుకోవాలి, కానీ ఉన్నది ప్రైవేట్ పరం చేస్తే మన భారతదేశ గౌరవం కూడా తగ్గుతుంది కదా అని నా ఉద్దేశం. ఓకే, అంటే దానికి సంబంధించి అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఒపీనియన్ చెప్తున్నారు తప్పితే ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే అది సాధ్యమవుతుంది అనుకోవాలి? ఆపడానికి మరి ముఖ్యంగా మోదీ గారే నిర్ణయం తీసుకోవాలండి. మనం మామూలుగా చిన్న చిన్న వాళ్ళం ఏం తీసుకున్నా కూడా అది నెరవేరదు. మోదీ గారే మరి అసలు నిర్ణయం జరగకుండా చూడాలి. అసలు అది రానే రాకూడదు. అసలు ఇట్లా ప్రైవేట్ పరం చేస్తాము అనే మాటే రాకూడదు. ఆయన ఏదో విధంగా ఆయనే అది దీన్ని నిలబెట్టుకోవాలి, కానీ అసలు ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదేమో. మన గౌరవం తగ్గుతుంది, మన దేశానికి ఉన్న గౌరవం కూడా తగ్గుతుంది అని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, అలాగే. మరొక వాళ్ళు తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. గురుమూర్తి అమ్మ, ఇందాక మాట్లాడి కట్ అయిపోయింది, చెప్పండి. కంటిన్యూ చేద్దాం అని. ఓకే, థ్యాంక్ యూ మేడం. మేడం, ఇటువంటి ప్లాంట్ గనులు సపోర్ట్ చేయాలి. అంటే ఇటువంటి ప్లాంట్ ఎక్కడ ఉండదు, ఇండియా మొత్తం జియోల్ ఆఫ్ ఇండియా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ జియోల్ ఆఫ్ ఇండియా మేడం. ఇటువంటి ప్లాంట్
లేదండి, జపాన్ లో జపాన్ లో బహుశా రష్యాలు ఉంటుండేమో కానీ. కాకపోతే నిర్ణయం తీసేసుకున్నారు కదా గురుమూర్తి గారు, ఇప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేసే తీరుతారు అన్న వాదన తెర మీదకి వస్తుంది. అలా చేయాలి, ఎంతమంది కుటుంబాలు నాశనం అవుతాయండి. మీకు ఒక తెలుసండి, ఒక క్వశ్చన్ చెప్తాను టుడే. హలో, ఐఐటి గ్రాడ్యుయేట్ అండి. వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ పీపుల్. సరే, అంటే నేచురల్ గా ఇండియాలో ఐఐటిస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్. పరిష్కారం ఏంటి దానికి సంబంధించి మాట్లాడుకుందాం, గతం గురించి ఇప్పుడు మాట్లాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. మైన్స్ లేకపోతే రన్ అవుతుంది, మైన్స్ ఇవ్వలేదు. వాళ్ళు కొంచెం ఫండ్స్ ఇచ్చి ఈ లోన్స్ గా ఈక్విటీ కన్వర్ట్ చేసి అలాంటి ఉద్దేశమే ఉంటుంటే ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన రాకపోయేది కదా. అదే కదా, అది గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఆలోచన. అది ఇక్కడ టీపీ గారు ఫైట్ చేయాలి, దానికి ఒక లెటర్ అవదండి. ఉద్యమం ఎంతో ప్రాణత్యాగం చేశారండి. ఓకే, థ్యాంక్ యూ గురుమూర్తి గారు, మరొక తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్కారం. ప్రైవేట్ పరం చేస్తే ఐటీ కూడా దెబ్బతింటుందమ్మా, ఐటీ రిజిస్ట్రేషన్ కావాలి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అంతే కదమ్మా, ఇప్పుడు వినండి, చీరు ప్లాంట్ అనేది సముద్ర ఒడ్డు ఉంది కదా, తర్వాత బోత్ సాల్ట్ వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ కూడా అక్కడే దొరుకుతాయమ్మా. ప్రత్యేకంగా చెప్పి నేవల్ బేస్ లింకులు పోతాయమ్మా వీటి గురించి. ఇప్పుడు పొగడ్డం కాదమ్మా, లింక్స్ పోతాయి. అక్కడ నేవల్ బేస్ ఉన్నది, వాళ్ళకి ఐరన్ కావాలి. మళ్ళీ ఎక్కడ నుంచి తెచ్చి అంటే నిర్వహణ గురించి సలహాలు అనేవి ఎట్లా ఉంటాయంటే రకరకాల నిపుణులు ఇచ్చే సలహాలు ఉంటాయి. నిర్వహణకి చాలా ఖర్చు అవుతుంది, ఆ ఖర్చుని తగ్గించొచ్చు కదా. చెప్పే లాస్ ని మార్చడానికి పథకాలు ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేయండి. ప్రైవేట్ ఇష్యూ వేరే ఉంటుందమ్మా, ప్రైవేట్ ఇష్యూ ఎట్లా ఉంటుంది. టోటల్ ప్రొడక్షన్ ని ఎక్కడ సేవ్ చేయొచ్చు, వాళ్ళ సబ్సిడీలు ఇవ్వండి. అన్నిటికన్నా ముఖ్యమైనది డెవలప్మెంట్ ఏంటి, 25 ఐటీ ఐటీ అనేది వస్తుందమ్మా. ఇప్పుడు ఇంతమంది విద్యార్థులు చదువుకున్నారు, శ్రద్ధ పెట్టారు, 20 ఏళ్ల బట్టి కూడా దాన్ని పరిశోధన చేస్తున్నారు. కేవలం ఉక్కు ఫ్యాక్టరీ అంటే ఉక్కు తయారవడమే కాదు, అది ఎన్నో దాంట్లో ఎన్నో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటికీ మనం పేరు చేస్తున్నామని చెప్పగలమా? ఎంతో మంది ఐటీ పరిశోధన చేస్తారు. నెక్స్ట్ ఇంకో ప్లాంట్ ఎక్కడైనా వచ్చినా ఇదే ఐటీ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఎలా చేయాలని ఆలోచిస్తారు. ఇంకో దగ్గర జరిగినప్పుడు ఏ చదువుకున్నాము, ఇక్కడ వెళ్ళాము, ప్రాక్టీస్ చేసి మేము చేయగలము, ఇలా చేయాలి, పథకం వస్తుంది. బట్ ఇక్కడ జరిగేది మనకి ఇది తీసేస్తే మొత్తం ఏమైనా 5 ఐటీలు ఉన్నాయి, 5 ఐటీలు కూడా దీన్ని శ్రద్ధ పెడతాయి. ఇప్పుడు వాళ్ళందరికీ మనం మళ్ళా ఇంకోటి టీచరేం కదా, వాళ్ళకి ఒపీనియన్ ఏర్పడుతుంది ఈ సీట్ ప్లాంట్ మీద. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొక తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మేడం నమస్తే. మేడం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి మాట్లాడినాం. స్టీల్ ప్లాంట్ లో నేను ఆల్రెడీ ఉద్యోగం మేడం. నేను మీ పేరండి? మేడం మా అత్త. ఏం పేరండి? అప్పారావు. అప్పారావు మేడం. చెప్పండి అప్పారావు గారు. మేడం అదే మీరు మా ఉక్కు ఉద్యోగుల కోసం మీరు ఈ రోజు చర్చ తీసుకునేందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి. అది మేడం స్టీల్ ప్లాంట్ లాస్ లో ఉంది, లాస్ లో ఉంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మేడం. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ అనేది లాస్ అనేది ఎక్కడా లేదు మేడం. ఓకే, ఎందుకు అలా చూపిస్తుంది అంటే మేడం, ఫస్ట్ స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ నుంచి 2008 వరకు మేడం 3 మిలియన్ టన్స్ మేడం ఇది. ఓకే, 3 మిలియన్ టన్స్ లో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది మేడం. ఈ 5,000 కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు 98-99 కొంత లాస్ అవడం జరిగింది మేడం. ఓకే, ఆ లాస్ తర్వాత మేమందరం కష్టపడి ఉమ్మడిగా ఆ లాస్ కూడా మేడం ఎందుకైందంటే మేడం, ఈ మాకు మైన్స్ అనేవి లేవు మేడం. ఇప్పుడు 40 ఇయర్స్, ఈ 40 ఇయర్స్ నుంచి మైన్స్ అనేవి ఏమి ఇప్పటికి వచ్చాయి అంటే అందరికీ తెలిసిన విషయం. అప్పారావు కాకపోతే ఏంటంటే, కొందరు కాలర్స్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే ఖచ్చితంగా దీనికి కారణము, పనికి సంబంధించి అక్కడ జరుగుతున్న వాటికి సంబంధించి వాళ్ళు శ్రద్ధగా చేయకపోవడము, అక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి రేపటి రోజు ఇదే అప్పు కొనసాగితే ఇలాగే కంటిన్యూ అయితే దాన్ని ఉనికి కోల్పోతాము అని వాళ్ళు పట్టించుకోకపోవడమే ఇప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రధాన కారణము అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఒక ఉద్యోగిగా మీరేమంటారు దీనికి? చాలా తప్పు మేడం. ఎందుకు అంటే మేడం, ఇక్కడ ఎవరు ఉద్యోగం 8 అవర్స్ వాళ్ళు ఒక ఇన్ఛార్జ్ ప్లస్ ఒక ఒక టన్ను మెటీరియల్ తీయడానికి ఒక కాంట్రాక్ట్ ఒక వర్కర్ నుంచి ఒక సిఎండి వరకు ప్రమేయం ఉంటుంది మేడం. ఓకే, అది కన్ఫామ్ గా కష్టపడాలి మేడం. అక్కడ అది లేనిదే మా అక్కడ వర్క్ లే, వర్కర్ లేనిదే అది మిషన్ నడవదు మేడం. చాలా కష్టపడాలి. ఒక టన్ను కాస్ట్ ఎంత అవుతుంది అంటే మేడం, ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ తయారు చేయాలనుకుంటే ఒక టన్నుకి 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది మేడం. అది మేము తయారు చేయాలంటే అట్లీస్ట్ 35,000 అవుతుంది మేడం, మ్యాన్ పవర్ సాలరీతో, కాంట్రాక్ట్ వర్కర్ ఒక సిఎండి గారి సాలరీతో సహా 35,000 అవుతుంది మేడం ఒక టన్నుకి.
ఎందుకంటే మేడం మాకున్న మైండ్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకెళ్ళిపోతారు మేడం. ఒరిసా నుంచి రావాలి, ఇది వరకు ఒరిసా మైండ్స్ ఇస్తుందని ఒరిసా మినరల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి ఒక దానికంటే 300 కోట్లకు పే చేసి ఉన్నారు. కంప్లీట్ గా అయితే అప్పారావు గారు నిర్ణయం తీసేసుకున్నారు, ప్రైవేట్ పరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని అంటున్నారు, మరేంటి అది? అది యాక్చువల్ గా మేడం ఇది ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు, కానీ స్టీల్ ప్లాంట్ అనేది లాస్ అనేది మాత్రం ఎక్కడ కనబడలేదు మేడం. 5000 కోట్లతోనే మేము పెట్టుబడి పెట్టుకుని చూపిస్తున్న కారణం అది కాబట్టి ఇప్పుడు దాని గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. ప్రైవేట్ పరం అవ్వకుండా చేయడానికి ఎలా ముందుకెళ్తారు? ఏకతాటిపైకి ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ చూశాక మీకు అనిపించిందా అది? స్టీల్ ప్లాంట్ రావడానికి 32 మంది అప్పుడు ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు రాజకీయ పార్టీలు స్టేట్ లో ఉన్న రాజకీయ పార్టీలా లేదనుకుంటే అదర్ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు తెలంగాణ ఉంది మేడం. తెలంగాణ నుంచి ఎంతో మా దగ్గర మేము పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆ కాంట్రాక్టర్ వర్కర్ రెగ్యులర్ గా పనిచేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు మేడం. ఆ సీఎంలు ఢిల్లీ సీఎం అందరూ మాకు వచ్చి మద్దతుగా ఆ రాష్ట్రంలో అందరూ ప్రకటించి చేస్తే పర్వాలేదు కానీ మేడం, లేదంటే చాలా ఇంతకంటే 32 అంటే మేడం వేల ప్రాణాలు అయితే కోల్పోయినా సరే మా ప్లాంట్ ను మేము పరిరక్షించుకుంటాం మేడం. ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు తెలిపి మాకు అందరికీ వచ్చి చేస్తే చేసింది మేడం. లేదు అనుకుంటే మా ప్రాణాలు త్యాగం చేసినా మేము పబ్లిక్ సెక్టర్ లో కొనసాగించుకోవడానికి మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నాం మేడం. ఇప్పటి వరకు మీ న్యూస్ ఛానల్స్ అన్ని వచ్చి మాకు సంఘీభావంగా అంత హైలైట్ చేసి చూపిస్తున్నారు మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అప్పారావు గారు. ప్రాణం పోయినా సరే మా ప్లాంట్ ను మేము పరిరక్షించుకుంటాం మేడం, పబ్లిక్ సెక్టర్ గా కొనసాగాలి. ఘటనలు జరగకుండానే సమస్యకు పరిష్కారం దొరకాలి అనేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారు. మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సూర్యాపేట జిల్లా కోడారు అప్పారావు మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు ఆంధ్రాలో పాప వాళ్లకు ఉన్న ఉద్యోగాలు అదే ఉక్కు ఫ్యాక్టరీ, అది పోతిక వాళ్ళు అసలు బతకలేదు అండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు పాత లోకానికి పోయినా ఇంకా అసలు వాళ్ళు బతకటమే ఎత్తైంది. ఓకే, దాన్ని మనం కాపాడాలి సరే. ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎందుకంటే ఎవరికి వాళ్ళు మా సమస్య కాదు మా సమస్య కాదు అనుకునే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నప్పుడు, అంటే అక్కడ ఏపీలోనే కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు, అది మన పక్క రాష్ట్రం అని, లేకపోతే మనది మన వాళ్ళు కూడా అక్కడ ఉంటారని కానీ అనుకునే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటారు అప్పారావు గారు? లేవు మేడం, చూస్తుంది సమస్య పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఇంకా ప్రధాన సమస్య అవుతుంది, ఎందుకంటే విభజించి పాలించు అన్నట్టుగానే ఆ సిద్ధాంతం కొనసాగుతుంది కాబట్టి. ఇప్పుడు అంతకు దానికి సంబంధించి ఏపీలో నుంచి వెళ్ళి అనేక జిల్లాల నుంచి సహకారం అందట్లేదని కొందరి వాదన. ఒకసారి పక్క రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ పరం అయినప్పుడు ఎవరు మాట్లాడలేదు కాబట్టి మెల్లిమెల్లిగా పునాది పడ్డప్పుడు ఇప్పుడు ఆపితే ఆగుతారా అన్నది ఇంకో వాదన. మీరు చేసిన ప్రయత్నం ఎంత సాధించిందో మీకు తెలుసా మేడం? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంత చేసిందో మీకు తెలుసుగా మేడం. అదే అంటే నా పట్టుదల అంటే ఎవరో ఒకరు ముందుండి నడిపిస్తేనే అది ముందుకెళ్తుంది. ఆ నడిపించే నాయకుడు ఎవరన్నదే కదా కనిపించట్లేదు ఇప్పుడు. మనం అందరం ప్రయత్నం చేస్తే మేడం, మీరుండాలి, మేముండాలి, ప్రజలు ఉండాలి, వాళ్ళు కూడా కొద్దిగా అంత ఎంతో బాగుపడాలి. రెవెన్యూ దాంట్లో ఒక్క రోజు చేస్తే రాలేదు, అది ఒక సంవత్సరం పాటు కంటిన్యూ చేస్తే రిజల్ట్ వచ్చింది. దగ్గర దగ్గర 500 రోజులు చేశారు మేడం మీరు. దెన్ ఒక సంవత్సరం పాటు దాన్ని కంటిన్యూ చేస్తే అప్పుడు ఆ రిజల్ట్ వచ్చింది. వదలకుండా దాని వెంట పడితే సంవత్సరానికి అప్పుడు గవర్నమెంట్ నుంచి చల్లం వచ్చింది. దానికి సంబంధించి కొన్ని 100 కాల్స్ ప్రతిరోజు వినడం వల్ల, ఇంత జరుగుతుందా రెవెన్యూలో అని తెలియడం వల్ల, తెలియజెప్పడం వల్ల రెండింటి మూలాన ఆ కాస్త రిజల్ట్ వచ్చింది. బట్ ఒక్కసారి అటెంప్ట్ చేసి వదిలేస్తే అది రాదు కదా. అవును, ఇప్పుడు కూడా మీరు ప్రయత్నం చేస్తే ఆంధ్ర వాళ్ళు దెబ్బతినిపోతున్నారు, పూర్తిగా మునిగిపోతున్నారు. మీరు ప్రయత్నం చేస్తే కొద్దిగా అంతో ఇంతో మిగులుతుంది మేడం. ఖచ్చితంగా అండి, మా వంతు ప్రయత్నం కదా ప్రజాభిప్రాయ సేకరణ తేవడంతో పాటు దానికి సంబంధించిన మార్గాలను కూడా అన్వేషించే ప్రయత్నం చేస్తున్నాము. అందుకే ఒక్కొక్కరి ఆలోచన ఎలా ఉంటుందో, ఎవరి ఆలోచన ఎలా పురుడు పోసుకుంటుందో తెలియదు కాబట్టే ఈ అంశానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ అప్పారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగా దీనికి సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి కదలిక రావాలి, ఇది మనది ఖచ్చితంగా. ప్రాంతాలతో సంబంధం లేకుండా
మన పక్క రాష్ట్రమా మనదా, లేకపోతే మన ప్రాంతాన్ని కాదా, మన పిల్లలు జాబ్ చేయట్లేదు కదా అన్న వాదన పక్కన పెట్టి ఖచ్చితంగా దీంతో సమాధానం చెప్పాలి. ఇక మీదట అలాంటి ఆత్మగౌరవానికి సంబంధించి వచ్చినప్పుడు ఎలా చలనం వస్తుంది అన్న విషయం చూపించాలి అనుకున్నప్పుడు దీంతోనే ఎంతవరకు ఆ యూనిటీ ఉంది అన్న విషయం కూడా తెలియజేసే అవకాశము, తెలియపరిచే ఉద్దేశం రెండు దీంతో ఉన్నాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. వినిపిస్తుంది, మాట్లాడండి. మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు? రామలింగప్ప అండి. చెప్పండి రామలింగం గారు. అదే స్టీల్ ప్యాంట్ స్టీల్ టీవీ చూడకుండా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి రామలింగం గారు. అదే మేడం, ఇప్పుడు మీరు బెంగళూరు నుంచి ఫోన్ చేశారు ఈ అంశానికి సంబంధించి, మీరు టీవీ చూడకుండా చెప్పదలుచుకుంది నేరుగా చెప్పే ప్రయత్నం చేయండి. హలో, ఓకే, థ్యాంక్ యూ రామలింగం గారు. చూస్తున్నారు కదా, విశాఖ హక్కును కాపాడుకోవడం ప్రజల హక్కు, దానికి సంబంధించి వెనుకడుగు వేసేది లేదు అంటూ కూడా ప్రజలు తమ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. చూద్దాం మరి కేంద్రం దిగువస్తుందా, దిగువచ్చేలాగా ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు అన్నది మాత్రం తెర మీద చూడాల్సిన అంశం. స్పెషల్గా కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసిన షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ అస్.